G60 అన్బాక్సింగ్ వీడియోని చూడండి. తర్వాత దీనికి సంబంధించిన ఫీచర్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియోని చేసేద్దాము. ఓల్డ్ మోడల్ అయినా ప్రైస్ తక్కువలో వస్తుంది, బ్రాండెడ్ మొబైల్ కాబట్టి అన్బాక్సింగ్ కోసం మీకు తెప్పించడం జరిగింది. ఓపెన్ చేసి చూపిస్తాం. మోటో G60 అల్ట్రా హై హెచ్డి రెజల్యూషన్ 108 మెగాపిక్సెల్ కెమెరా సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది. పవర్ఫుల్ 6000 mAh బ్యాటరీ అని ఇవ్వడం జరిగింది. ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ రావడం జరిగింది. ఈ మొబైల్ని తెప్పించడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే కెమెరా పరంగా బాగుంది అనే ఉద్దేశంతో తెప్పించి మీకు చూపించాలనే ఉద్దేశంతో తేవడం జరిగింది. మీకోసం పాత మోడల్ అయినా కూడా 108 మెగాపిక్సెల్ ఉండడం జరుగుతుంది. బ్రాండింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. బాటమ్ సైడ్ ఏమి ఇవ్వలేదు. అట్లాగే కింద ఐఎంఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బాటమ్ సైడ్లో 6GB 128GB ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. చక్కచక్క బాక్స్ ఓపెన్ చేసేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మొబైల్ ఇలా ఉంది. ఈ మోటో ఫోన్కి ఇన్బుల్ట్ పౌచ్ సిలికాన్ పౌచ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బెటర్ క్వాలిటీతోనే ఉంటాయి. వితౌట్ పౌచ్ ఇలా ఉండడం జరిగింది. మెయిన్ అయితే కెమెరా కోసం అలాగే తెప్పించడం జరిగింది. మరి ఎందుకు ఆలస్యం ఓపెన్? మొబైల్ పక్కన పెట్టేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వచ్చాయో చూసేద్దాం. యూజర్ మాన్యువల్ ఇవ్వడం జరిగింది. యూజర్ మాన్యువల్ అండ్ అండ్ వారంటీ కార్డు ఇవ్వడం జరిగింది. అట్లాగే టైప్ సి కేబుల్ ఇవ్వడం జరిగింది. మిగతా బ్రాండ్స్తో పోల్చుకుంటే కొద్దిగా ఇంటర్నేషనల్ బ్రాండ్ కాబట్టి మోటోలా కానీ ఎల్జీ కానీ అట్లాంటి వాటిలో కొంచెం క్వాలిటీ పరంగా బెటర్గా ఉంటాయి. కేబుల్స్ కానీ అడాప్టర్స్ కానీ 20W పవర్ అడాప్టర్ ఇవ్వడం జరిగింది. ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది 20W. యాక్చువల్లీ ఇక్కడ హెడ్సెట్ వస్తాయి మన కంట్రీలో కాబట్టి హెడ్సెట్ ఇవ్వడం లేదు. బ్లాంక్గా ఉంది. అక్కడ మొబైల్ అన్ని యాక్సెసరీస్ అన్ని పక్కన పెట్టేసి మొబైల్ ఫీచర్స్ చూద్దాం. చేసిన తర్వాత మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మోటో G60 తీసుకోవడానికి గల మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే బ్రాండ్స్తో తీసుకుంటే ఆ బ్రాండ్కి సంబంధించిన యాప్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మోటోకి సంబంధించి ఇప్పటివరకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఒకటి ఫిక్సెల్ ఫోన్స్ తీసుకోవాలి. ఫిక్సెల్ ఫోన్ తీసుకుంటే ఆండ్రాయిడ్ ఎట్లా అయితే ఉంటుందో సేమ్ ఆండ్రాయిడ్ క్లీన్ ఆండ్రాయిడ్తో రావడం జరుగుతుంది. వేరే బ్రాండ్స్లో ఏవీ లేవు. మోటోరోలా ఫిక్సెల్ ఫోన్స్ అండ్ మోటోరోలా క్లీన్ ఆండ్రాయిడ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ మోడల్ G60 అనే మోడల్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే 108 మెగాపిక్సెల్ కెమెరా. అట్లాగే బ్యాటరీ కూడా పెద్దగా ఉంటుంది. మా బ్రాండెడ్ మొబైల్ మిగతా ఇక్కడ దొరుకుతున్న మన ఇండియాలో దొరుకుతున్న వేరే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కనుక మోటోరోలా కానీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ మీన్స్ యాపిల్, సామ్సంగ్, మోటో ఇంటర్నేషనల్ బ్రాండ్లాగా ఉన్నాయి. స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటాయి. క్వాలిటీ దగ్గర ఎక్కువ కాంప్రమైజ్ కారు. పెద్ద బ్రాండ్స్ ఎప్పుడు క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కారు. ప్రైస్ దగ్గర కాంప్రమైజ్ కారు. కొద్ది ప్రైస్ ఎక్కువ ఉంటాయి, ఫీచర్స్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా ప్రైస్ ఎక్కువ ఉంటాయి. ఏమిటంటే క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అందువల్ల సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ చాలా బాగుంటాయి. అందుకోసం తీసుకోవడం జరిగింది. వేరే మంచి మొబైల్ కావాలని మన వాళ్ళు అడిగితే కనుక ఇది సజెస్ట్ చేయడం జరిగింది. తెప్పించి మీకు అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తున్నాను.
క్లీన్ ఆండ్రాయిడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంటుంది ఫింగర్ ప్రింట్, సూపర్ అమోల్డ్ ఎల్సిడి హై, నాకు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ రావట్లేదు, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గానే పనిచేస్తుంది. చూస్తున్నారుగా లాక్ ఫింగర్ ప్రింట్ పెట్టిన వెంటనే ఓపెన్ అవుతుంది. కెమెరా పరంగా బాగానే ఉంది, క్లీన్ యూ అయితే వచ్చింది కాబట్టి మనం ఇంకా దీనికి సంబంధించిన సెటప్ ఏం చేయలేదు. బ్యాటరీ బ్యాకప్ అండ్ కెమెరా చూడడానికి ఫోన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, కొద్దిగా బల్కీగా ఉంటుంది, పొడిగెక్కుంటుంది. G60 తీసుకోవచ్చు, 15,000 అంటే కనుక కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఈ ఇదే ఫీచర్స్ ఉన్న మొబైల్స్ వేరే కంపెనీలో 5G వస్తున్నాయి, ఆ ఒక్కటి ఆలోచిస్తున్నాం. ఇంకా దీనికి మనం ఆలోచించేది ఏంటంటే మోటో అనే బ్రాండింగ్ కోసం ప్రైస్ పెడుతున్నాము. మోటో నేను చాలా ఫోన్స్ తెప్పించి మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది, ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ తొందరగా వచ్చింది లేదు. మ్యాక్సిమం నీట్గా చాలా నీట్గా వాడుకునే వాళ్ళు ఇప్పటికీ స్టిల్లో మోటో E4 Plus వాడుతున్నారు. E4 Plus లాంచ్ అయ్యి 5 ఇయర్స్ దగ్గర దగ్గరకు వస్తుంది, ఇప్పటికీ వాడుతున్నారు. అట్లా ఎక్కువ లైఫ్ టైం బాగుంటాయి. కొన్ని మోడల్స్ కొన్ని కంపెనీలు అయితే కొన్న 6 నెలలకే సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. రీసెంట్గా ఒక కంపెనీ 80,000 రేంజ్లో ఒక మోడల్ ఫ్లాగ్షిప్ లెవెల్లో రిలీజ్ చేయడం జరిగింది, ఆ మోడల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతున్నాయి, ట్విట్టర్లో ట్రెండింగ్కి వచ్చేసినాయి. రిలీజ్ చేసిన తర్వాత 2 డేస్ నుంచే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, టచ్ నొక్కితే పని చేయకుండా ఉండడం. అట్లా ఈ మోటో రిఫర్ చేయడానికి గల కారణం ఏంటంటే హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఆప్టిమైజేషన్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్కటికి 2 సార్లు చెక్ చేసి ప్రోడక్ట్ బాగుందంటేనే మార్కెట్లోకి వదులుతారు. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక రీకాల్ చేసి వేరే ఫోన్స్ ఇవ్వడం జరుగుతుంది. 99.9% పెద్ద పెద్ద బ్రాండ్స్లో ఎప్పుడు రీకాల్ చేయరు. మోటోకి సంబంధించి అదొక్కటి మంచి విషయము. ప్రైస్ దగ్గర కొద్దిగా ఎక్కువ ఉన్న 4G మొబైల్, 6000mAh బ్యాటరీ, 108 MP ఉంటుంది, దానికోసం కొనుక్కోవచ్చు. ఓవరాల్గా రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది. ఇంకా మన ఇండియాలో 5G సెటప్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో దీన్ని రఫ్ యూజ్ చేసి అతనికి రఫ్ ఎక్కువ యూజ్ చేస్తుంటాడు, సో ఆయనకి ఇది అయితే బెటర్గా ఉంటుంది, ఫీల్డ్లో ఎక్కువ దొరుకుతుంటాడు, ఛార్జింగ్ కూడా బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఇది రిఫర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, అట్లాగే మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. రీసెంట్గానే ఈ దీంట్లో వీడియో రికార్డ్ చేశాను, అది వచ్చి స్మార్ట్ వాచ్కి సంబంధించి, బోల్ట్ స్మార్ట్ వాచ్ 1999 సంబంధించిన దాంట్లో వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని దాంట్లో పెట్టడం జరిగింది. ఈ దీంట్లో వీడియో క్లారిటీ ఎలా ఉంది ఏంటి అని చూడాలనుకుంటే కనుక ఆ వీడియో చూడండి, ఐ కార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మన సోషల్ మీడియాకి సంబంధించి ట్విట్టర్ ఫేస్బుక్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి, కింద లింకులు ఇవ్వడం జరుగుతుంది.